మరో 4 నెలల్లో ఒడిశా 90 బ్లాక్లో బొగ్గు ఉత్పత్తి ప్రారంభించాలన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. హైదరాబాద్ సచివాలయంలో సింగరేణి అధికారులతో బొగ్గు గనులపై రివ్యూ నిర్వహించారు. 90 గనుల నిర్వాసితులకు మెరుగైన ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ ఇవ్వాలన్నారు. సీఎస్ఆర్ పనులు, ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు. 90 బ్లాక్పై పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయిన సింగరేణి తొలిసారిగా తెలంగాణ బయట చేపడుతున్న ప్రాజెక్టు కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు బట్టి. రాష్ట్ర ప్రభుత్వ కంపెనీ ప్రతిష్టను పెంచేలా మైనింగ్ చేపట్టాలని, స్థానికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని పనిచేయాలని చెప్పారు. నైని బొగ్గు బ్లాక్కు ఇప్పటికే అన్ని అనుమతులు లభించినందున సింగరేణికి ఆ రాష్ట్ర అటవీశాఖ ద్వారా బదలాయించిన 783.27 హెక్టార్ల అటవీ స్థలంలో చెట్ల లెక్కింపు, వాటి తొలగింపు పనులు వేగంగా చేయాలని సూచించారు. 2015లో సింగరేణికి 90 బొగ్గు బ్లాక్ను కేటాయించినా గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో బొగ్గు ఉత్పత్తి ప్రారంభం కాలేదన్నారు బట్టి. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవడంతో పాటు తాను స్వయంగా ఒడిశా రాష్ట్రం వెళ్లి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి అన్ని సమస్యలు పరిష్కరించానని చెప్పారు. నైని నుండి బొగ్గు ఉత్పత్తికి అనుకూల పరిస్థితులు ఉన్నందున పక్కా ప్రణాళిక ప్రకారం పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే రోజువారీగా నిర్దేశించుకున్న పనుల ప్రగతిపై సమీక్ష నిర్వహించాలని సూచించారు. మరో 4 నెలల్లో ఒడిశా 90 బ్లాక్లో బొగ్గు ఉత్పత్తి ప్రారంభించాలన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. హైదరాబాద్ సచివాలయంలో సింగరేణి అధికారులతో బొగ్గు గనులపై రివ్యూ నిర్వహించారు. 90 గనుల నిర్వాసితులకు మెరుగైన ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ ఇవ్వాలన్నారు. సీఎస్ఆర్ పనులు, ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు. 90 బ్లాక్పై పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయిన సింగరేణి తొలిసారిగా తెలంగాణ బయట చేపడుతున్న ప్రాజెక్టు కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు బట్టి. రాష్ట్ర ప్రభుత్వ కంపెనీ ప్రతిష్టను పెంచేలా మైనింగ్ చేపట్టాలని, స్థానికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని పనిచేయాలని చెప్పారు. నైని బొగ్గు బ్లాక్కు ఇప్పటికే అన్ని అనుమతులు లభించినందున సింగరేణికి ఆ రాష్ట్ర అటవీశాఖ ద్వారా బదలాయించిన 783.27 హెక్టార్ల అటవీ స్థలంలో చెట్ల లెక్కింపు, వాటి తొలగింపు పనులు వేగంగా చేయాలని సూచించారు. 2015లో సింగరేణికి 90 బొగ్గు బ్లాక్ను కేటాయించినా గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో బొగ్గు ఉత్పత్తి ప్రారంభం కాలేదన్నారు బట్టి. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవడంతో పాటు తాను స్వయంగా ఒడిశా రాష్ట్రం వెళ్లి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి అన్ని సమస్యలు పరిష్కరించానని చెప్పారు. నైని నుండి బొగ్గు ఉత్పత్తికి అనుకూల పరిస్థితులు ఉన్నందున పక్కా ప్రణాళిక ప్రకారం పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే రోజువారీగా నిర్దేశించుకున్న పనుల ప్రగతిపై సమీక్ష నిర్వహించాలని సూచించారు.